అమ్మ లేదు, అన్న లేడు, ఉద్యోగమైనా ఉందా? యూ బ్లడీ క్రిమినల్! నేను క్రిమినల్ అయితే నాలాంటి కుర్రోళ్ళని స్వార్థంగా ఆలోచించేలా ప్రేరేపించే ఈ వ్యవస్థ కూడా క్రిమినలే అర్జున్. నా కుటుంబాన్ని నాకు తిరిగిచ్చేయి. నా రాజ్యాన్ని నాకు తిరిగిచ్చేయి, నీ కుటుంబాన్ని నీకు తిరిగిచ్చేస్తా. నా ఒకటన్న సరుకుని పట్టుకున్నది నువ్వు, దాన్ని విడిపించడానికి నేను వేసిన ప్లాన్ని బ్రేక్ చేసింది నువ్వు. సో ట్రెజరీలో పోలీస్ భద్రతతో ఉన్న ఆ సరుకుని నువ్వే నాకు విడిపించివ్వాలి. 6 గంటలకి పద్మనాభంలో ఉన్న ఇటుకల ఛాంబర్కి తీసుకురావాలి. లేదంటే 6:01కి మీ తమ్ముడి చేతిలో మీ అమ్మ, మీ అన్న, మీ వదిన అందరూ చేస్తారు. ఆ తర్వాత నీ తమ్ముడు నా చేతిలో చేస్తాడు. అది మాత్రమే కాదు, సిటీ మొత్తం నా గ్యాంగ్ రెడీగా ఉంది. అందరూ మత్తులో ఉన్నారు. నేను సిగ్నల్ ఇస్తే ఎంతమందిని లేపేస్తారో నాకు కూడా తెలీదు. నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వార్థంగా ఆలోచించినా సరే, లేదా సిటీని కాపాడడానికి నిస్వార్థంగా ఆలోచించినా సరే, నీకు చాయిస్ ఒక్కటే. ఆ సరుకు నువ్వు విడిపించి ఇవ్వాల్సిందే. ద గేమ్ టైమర్ స్టార్ట్స్ నౌ. అర్జున్, ఆ వంటన్ డ్రగ్ ని బయటికి తీసి వాడికి ఇచ్చేద్దామా? ఈ డ్రగ్ మొత్తం బయటకు వచ్చి ఇండియా అంతటా వ్యాపిస్తే ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో తెలుసా సోఫియా? నేపాలీస్ని ఫాలో అయినప్పుడు రేపు ఉదయం 6 గంటలకి ఏదో ట్రాన్సాక్షన్ జరగబోతున్నట్టు తెలిసింది సార్. నేను చెప్పేట్టు చేయండి. రాజారాం, అర్జున్ ట్రక్ కోసం ట్రెజరీకి వస్తాడు, వాడిని అక్కడే షూట్ చేసే. ట్రక్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాతే వాడిని షూట్ చేసి చంపేయచ్చు. ఏం మాడుతున్నావు రా పిచ్చా? డ్రగ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత చంపితే డిపార్ట్మెంట్లో డ్రగ్ ఎక్కడ పోయిందని అడిగితే ఏం సమాధానం చెప్తావు? నేను బుజ్జితో వాడి కుటుంబాన్ని లేపేస్తా, నువ్వు అర్జున్ని లేపే. మొత్తం నేరాన్ని బుజ్జి మీద వేసి కేసు క్లోజ్ చేసి డ్రగ్ తగలెట్టేస్తున్నానని చెప్పి నాకు ఇచ్చేయి. వెళ్ళో, ట్రెజరీలో ఫోర్స్ ని దించు. అర్జున్ ఆ బిల్డింగ్ లోపలికి రాకూడదు. హద్దు మీరు ఎవరు లోపలికి వచ్చినా షూట్ ఇట్ సైడ్. రాజారాం సార్, టీంతో రెడీగా ఉన్నాం సార్. అర్జున్ ఒకవేళ నారొచ్చి తప్పించుకుంటే నువ్వు లేపే. టోటల్గా అన్ని ఫ్లోర్స్ని కంట్రోల్లోకి తీసుకోండి, నన్ను అడగకుండా ఏ పని చేయకూడదు. ఏంటి సోఫియా ఇలా వచ్చా? సో ఎవిడెన్స్ని ట్రెషరీలో పెట్టడానికి వచ్చాను. ఈ గేమ్ ఇవాళ అయిపోతుందని వాడితో చెప్పు. సార్, ట్రెషరీ బిల్డింగ్లోను ఇలాగే అంతా రెడీ. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్. అర్జున్, లోపలికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. అది నేను చూసుకుంటాను. నెక్స్ట్ బిల్డింగ్ దగ్గర లారీతో వెయిట్ చేయండి. Yes sir. ఫోన్ చేయి. హలో, ట్రెజరీ బిల్డింగ్ లో బాంబ్ ఉంది సార్. బిల్డింగ్ లో బాంబ్ ఉన్నట్టు ఫోన్ వచ్చింది సార్. మిస్ డైరెక్షన్ చేస్తున్నాడు మనల్ని. లైట్ తీసుకోండి, వాడు ఎలా సరుకు తీసుకెడతాడో నేను చూస్తాను. అర్జున్ సార్, ఆగండి, లేదు షూట్ చేయాల్సి వస్తుంది. షూట్ హిమ్. No!
అర్జున్ ట్రెషరీ నుంచి డ్రగ్ను బయటకు తీశాడు. లారీలో మనం చెప్పిన లొకేషన్కి వస్తోంది. బుజ్జి 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 ఇక్కడే ఉన్నాడు. బుజ్జి ఎందుకురా ఇంత పనిచేశావు? నిన్ను ప్రేమగా పెంచలేదా? బాగా చదివించలేదా? నీకేం తక్కువ చేశానురా? నేను చెప్పలే. మమ్మల్ని కన్నవాళ్ళుగా మాకోసం ఏం చేశారు మీరు? మీ సంతోషం కోసం మేం చదవాలి, మీ సంతోషం కోసం మేం ఉద్యోగం చేయాలి. మీ మంచి కోసమే కదా, బాగా చదువుకోండి, ఉద్యోగానికి వెళ్ళండి, తాక్కండి అని చెప్తున్నాం. అది మా మంచి కోసం కాదు, మీ సంతోషం కోసం, మీ భద్రత కోసం. కన్నవాళ్ళని ఇంకేం చేయమంటారు చెప్పండి, చేస్తాం. నీ కొడుకు కోసం చచ్చిపోతావా, ప్రాణాలిస్తావా చెప్పు, చచ్చిపోతావా? సరే చచ్చిపోతా. జోక్ చేస్తున్నా అనుకుంటున్నావు కదా, నేను 10 లెక్క పెడతాను, ఆలోగా డిసైడ్ చేసుకో. రెడీ? 1, 2. వద్దు, లెక్క పెట్టొద్దు. నేను చస్తేనే నా బిడ్డ నా ప్రేమను అర్థం చేసుకుంటాడంటే వాడి చేతుల్లో ఇప్పుడే చావడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రాబుజీ, మీ అమ్మ నీ చేతులతోనే చంపేయి. యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేస్తుంది. ఇదిగో బుల్లెట్ లేవు, ఊరికే షూట్ చేయి. భయపడిపోయి వద్దంటుంది. వెల్కమ్.
చేయండి, ఎదురుగా నేను వస్తున్నాను. బుజ్జి, అర్జున్ ఓ తండ్రి స్థానంలో ఉండి పెళ్లి కూడా మానేసి నిన్ను కష్టపడి పెంచి చదివించాడు, వాణ్ణి మాత్రం అపార్థం చేసుకోకురా. ఏంటి బ్రో, బుల్లెట్ లేదన్నా? సారా 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 బుజ్జి, అమ్మా సారా సారా బుజ్జి, డోంట్ లీవ్ మీ సారా, గెట్ అప్ సారా సారా. అభిమానం ప్రేమ అబద్ధం అన్నారు, అల్లాడుతున్నారు. గుణ, వాడు బ్రిడ్జ్ ఎక్కాడు, వాడు లేపాయి. పోనీ పోనీ పోనీ, మీరు ఎక్కించాయి. బాంబు డమ్మి, వాడు డమ్మి, గుద్ది లేపైరా. అలాగా అని గుద్దిపద్దో బా. వాడు మన రమ్మన్న చోటుకి వస్తాడు, సూర్యుని రెడీగా ఉండమను. మాయా, అర్జున్ తప్పించుకుని డ్రగ్ తో చాంబర్ వైపు వస్తున్నాడు. నేను చూసుకుంటానులే. అర్జున్, డ్రగ్స్ లోడ్ చేశాను, లెట్స్ గో. ఇంకా 15 మినిట్స్ ఉంది, త్వరగా బండి ఎక్కు. అర్జున్ సరుకుని కారులోకి మార్చుకుని బయలుదేరాడు. ఫాలో.